जय जय हे तेलंगाना जननी जय रे तनम मुकोटि गुंतुकलु ओकटैन चेतनम जननी जय केतनौ कोटि गुंतुकलु ओकटैन चेतनौ जय जय हे तेलंगाणा जननी जय केतनौ कोटि गुंतुकलु ओकटैन चेतनौ तरतराल चरित गल तल्ली नीना जनौ तरतराल चरित गल तल्ली नीना जनौ पति जिल्लल नी पिल्ललु कण नीन शुभ तरुणौ जय तेलंगाणा వైతాళిక కలల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానము అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ వెలుగులు విరజిమ్మే సింగేణి బంగారం అణు అణువున కనిగట్టే తను సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణు అణువున కనిజాలి గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 82వ జయంతి శుభాకాంక్షలు మరియు ఈ పండుగను ప్రభుత్వమే చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ నిర్వహిస్తున్న పండుగకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే విధంగా ఈ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒక రెండు మా యొక్క కోరికలు మా యొక్క విశ్వ బ్రాహ్మణుల తరఫున
కోరుకుంటున్నాం. మాకు కూడా వృద్ధాప్య పెన్షన్ మరియు విశ్వబ్రాహ్మణ బంధును ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి ఊరు మరి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అంతర్జాతీయ వేదికల మీద అనేక విశ్వవిద్యాలయాల్లోనూ కూడా మరి వారి ప్రసంగాలలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన వీరుడు మరి ప్రతి తెలంగాణ బిడ్డకి కూడా ఎంతో పోరాట స్ఫూర్తిని నింపినటువంటి వారి వాక్యాలు 1969 నుంచి కూడా తెలంగాణ సాధన ఆవశ్యకత ఏంటి మన వరాలు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి ప్రతి పల్లెల్లోనూ కూడా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కావాలి విద్యా సదుపాయాలు కావాలి అనేటటువంటి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ ఎన్నో రచనలు చేశారు మరి వారి యొక్క పోరాట స్ఫటిమ వారి యొక్క స్ఫూర్తి మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలగొండ చంద్రశేఖర్ రావు గారికి ఒక మార్గదర్శకంలా ఒక సహాయకుడిగా ఉండి కూడా ఒక లీడ్ చేసే వ్యక్తిగా ఒక గైడెన్స్ ఇస్తూ కూడా ముందుకు నడిపించారు మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అటు ప్రాజెక్టులు కానివ్వండి ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి ఇటు వైద్య సదుపాయాలు అలాగే విద్యా సదుపాయాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ మనందరికీ కూడా తీరని బాధ ఏంటంటే వారు వారి జీవితాన్ని వారి ఆస్తిని కూడా వారి సర్వస్వాన్ని కూడా త్యాగం చేస్తూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసమే వారి జీవితాన్ని అర్పించినటువంటి మహనీయులు ఆచార్య జయశంకర్ గారు మరి తెలంగాణ స్వరాష్ట్ర సాధన చూడకముందే కన్ను మూయడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినా కూడా వారి ఆశయాల రూప బిడ్డ హృదయంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలు ఇప్పటికీ కూడా సజీవంగానే ఉన్నాయి మరి మరొక్కసారి వారి ఆశయాలతో వారి స్మృతులతో వారిని తలుచుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ ప్రముఖ విద్యావేత్త తెలంగాణ రాష్ట్ర సాధనకు అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పి ఒక మేధావిగా ఆనాడు 1969 ఉద్యమం నుంచి చివరి వరకు కూడా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసింది దాంట్లో భాగంగా 2001 నుంచి గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమకారుడైన కేసీఆర్ గారి వెనువెంట ఉండి ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తూ తెలంగాణ ప్రజలకు ఏమేం కావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ వివిధ రకాలుగా వ్యూహ రచన చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణ వచ్చేకంటే కొద్ది ముందే అనారోగ్యంతో మరణించడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా దుఃఖసాగరం నిజంగా బాధాకరమైంది ఈనాడు వారి జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటా ఉన్నాం జయిత్యాలు తెలంగాణ ప్రతి బిడ్డ 4 కోట్ల ప్రజలు వారికి రుణపడి ఉండాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇన్ని రకాలుగా నీళ్ళలే కావచ్చు నిధులు నియామకాలు ప్రజలకు సంక్షేమం ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేమేదో మీరు అనుకుంటారు కావచ్చు ఇవాళ అధికారంలోకి వచ్చినాకనే ఓట్ల కోసం చేస్తామని కొందరు అంటూ ఉంటారని చెప్పుకుంటారు కానీ ఇవన్నీ ఆనాడు ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు గారు ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ కూర్చొని రాత్రంతా ఢిల్లీలో కూర్చొని రాసుకునేవాళ్ళట తెలంగాణ తప్పకుండా వస్తుంది మన కళ సాకారం అవుతుంది ఆ తర్వాత మన దళిత బిడ్డలకు ఏం చేయాలి యాదవులకు ఏం చేయాలి మన మిషన్ కాకతీయ రూపకల్పన ఆనాడే చేసామని చెప్పి సార్ పలుమార్లు చెప్పారు ఫ్లోరైడ్ బాధితుల మన బాధలు నల్గొండ బిడ్డల బాధలు మన ప్రాంతంలో కూడా ఫ్లోరైడ్ బాధలు ఉన్నాయి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారికి అప్పటికే తెలుసు ఇవన్నిటి రూపకల్పన అప్పుడే ఎన్నోసార్లు చర్చించి చేయడం జరిగింది మరి ఈ రకంగా
ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు ముందడకెళ్ళడం ఇలా తెలంగాణ సాధించుకోవడం ఆ సాధించుకున్న తెలంగాణలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన సంపద పెంచుకుంటూ పేదలకు పంచుతున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం సంక్షేమ ఒకవైపు అయితే అభివృద్ధి ఒక్క 24 గంటలు కరెంట్ ఇచ్చే జాలిగాల మనం చెప్పుకోవచ్చు అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి లేకుంటే కరెంటే లేకుంటే ఏ చిన్న పాన్ డబ్బా కాడికెళ్ళి ఫ్యాక్టరీ కాడికెళ్ళి పెట్టే ఉద్యోగస్తులు చదువులు ఏపీ అన్నీ కూడా కుట్టుబడి ఇవాళ కరెంటు నీళ్ళ విషయాల్లో మనం చూసాం భూగర్భ జలాలు మన జయిత్యాల జిల్లానే మనకు తెలుసు ఆయకట్టు ప్రాంతంలో కూడా ముట్రాజపల్లె కావచ్చు అంతర్గమ కావచ్చు బావులలో నీళ్ళుండేటివి కావు ఇవాళ కొన్ని ప్రాంతాలలో బిందెతోటి ఇట్లా చెంబుతోటి ముంచుకునే పరిస్థితి ఉన్నది సరంగాపురం మండలం కావచ్చు వెలుతుర్తి ఇదంతా కూడా మిగతా చోట్ల ఒక్కొక్క తోటల బోర్లు 9-10 వేసుకొని బోర్లు అవ్వటారు మన రైతన్నారు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇటు మిషన్ కాకతీయ ద్వారా అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఒకనాడు మన పక్కనే ఉన్న వరద కాలువ పేరుకు దవి పెట్టిరు తాడి చెట్టంత లోతు దవ్వుతే మండలాలు కనబడుతుంటే పోతే వస్తుంది ఇవాళ తాడి చెట్టంత నీళ్లు ఉండి తాడి చెట్లకు ఈత చెట్లకు పాడి పశువు ప్రతి బావిలో నీళ్ళు ఇవాళ చేరి అది మన కేసీఆర్ గారి గొప్పతనం మామూలు విషయం కాదు గోదావరి నీళ్ళు ఎట్టు చెట్టొస్తాయి కడమటికెళ్ళి తూర్పుకు వారుతాయి కానీ ఇవాళ మన వరద కాలువ కొంతమందికి తెలుస్తలేదు మన పక్కనే ఉంది ఒక సజీవ నది లెక్క తూర్పుకెళ్ళి పడమడుగు తీసుకుపోతున్న గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు ఏ ఇంజనీర్లకు కూడా ప్రపంచంలో అంతుపట్టలే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొన్న డిస్కవరీ ఛానల్లో కూడా చెప్పారు కాబట్టి ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు వారిని స్మరించుకుంటూ ఇవాళ నేను డాక్టర్గా కూడా సంతోషంగా ఉంది ఎన్నో యూనివర్సిటీలు పెద్దల మీద పెట్టారు వీరి పేరు మీద ఇవాళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం 60 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినాయి అన్నిటికంటే ఎక్కువ కుటుంబాలు ఆధారపడుతున్నాయి అంటే వ్యవసాయం అలాంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మనం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా ఇవాళ నామకరణం చేసుకున్నాం ఒకనాడు వీరికి గుర్తింపు తెలంగాణ మేధావులకు లేకుండే అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు కావచ్చు అదేవిధంగా బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ రకంగా మనం పెద్దలను స్మరించుకుంటూ ఉన్నాం మరి ఈనాడు ఆ జయంతి సందర్భంగా అధికారికంగా మనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు పట్టణ ప్రథమ పౌరులు పార్టీ నాయకులు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు విశ్వబ్రహ్మాండ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వారందరూ కూడా హాజరైనందుకు నేను ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్.